క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన మా వీవర్స్ అందరికీ కూడా శుభాలు, దైవాశీస్సులు. 5 రెడ్ హైఫర్స్ అరైవ్డ్ టు ఇజ్రాయెల్. మరి మందిరం ఎప్పుడు కడతారు? ఇజ్రాయెల్ దేశానికి అమెరికా టెక్సాస్ నుంచి 5 రెడ్ హైఫర్స్ అంటే ఎర్రని పేయలు చేరుకున్నాయి. వాటిని ప్రత్యేక విమానంలో బెన్ గురియన్ ఎయిర్పోర్ట్కు ఇజ్రాయెల్కు చేర్చారు. వాటిని ఇప్పుడు క్వారంటైన్లో ఉంచారు. ఈ ఎర్రని పెయ్యల వయస్సు ఇప్పుడు 8 నెలలు. ఇజ్రాయెల్ నందు టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంటే 3వ యెరూషలేము కట్టే సంస్థ ఈ రెడ్ హైఫర్స్ను అమెరికా నుంచి తెప్పించారు. 10 రోజుల క్వారంటైన్ అనంతరం ఈ రెడ్ హైఫర్స్ను అందరి సందర్శనార్థమై పెట్టబోతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న అసలు ప్రాముఖ్యమైన విషయాలను మీరు ఖచ్చితంగా గమనించాలి. 1, 5 ఎర్రని పేలు దొరికాయి గనుక యెరూషలేం మందిరం కట్టేస్తారా లేక ఇంకా ఆలస్యం ఉందా? 2, ఇప్పుడు దొరికిన ఎర్రని పేలు కరెక్టేనా, ఇవి సరిపోతాయా లేదా? 3, అసలు యెరూషలేం మందిరం ఎప్పుడు కడతారు, ఎందుకు కడతారు? 4, బలులు ఇప్పుడు మనకు అవసరమా? ఇలాంటి ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అసలు ఇప్పుడు అమెరికా నుంచి తెప్పించిన ఈ 5 ఎర్రని పేలు బలికి సరిపోతాయి అని చెప్పలేం. ఎందుకంటే వీటిని రబ్బీలు అండ్ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెక్కింగ్లో పెడతారు. ఎందుకంటే గతంలో చాలా వేల కొలదిగా ఎర్రని పేలు పుట్టాయి. ఇజ్రాయెల్ దేశంలోనే కొన్ని పుట్టాయి. ఇంకా రుమేనియా నుంచి, బల్గేరియా నుంచి, ఇండోనేషియా నుంచి, బ్రెజిల్ నుంచి కూడా, ఇంకా మరికొన్ని దేశాల నుంచి ఈ ఎర్రని పేలను ఇజ్రాయెల్ దేశం గతంలో తెప్పించింది. అప్పుడు అవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నల్లని తెల్లని మచ్చలు, డాగులు, వెంట్రుకలు వాటిల్లో అప్పుడు లేవు. ఇవి ఓకే అని ఆనాడు కూడా చెప్పారు. కానీ అవి నెలలు గడుస్తున్న కొలది వాటిలో తెల్లని వెంట్రుకలు, కొన్ని మచ్చలు రావడంతో వాటిని పక్కన పెట్టారు. నేను తరచూ ఇజ్రాయెల్ దేశం వెళుతూ ఉంటాను కదా. ఈ ఎర్రని పెయ్యల్ని మదిరా సముద్రం ఒడ్డున ఉండే జాఫా, హైఫా ప్రాంతంలో వీటిని భద్రపరుస్తూ ఉంటారు. గతంలో దొరికిన రెడ్ హైఫర్స్ని నేను కూడా అక్కడ చూశాను. టెంపుల్ ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిన రబ్బీ చైమ్ రిచ్మన్ను కూడా నేను కలిశాను. ఇప్పుడు దొరికిన ఈ 5 ఎర్రని పేలు ఇప్పుడే గ్యారంటీ చెప్పలేం. నెలలు గడిస్తే వాటిలో మచ్చలు, డాగులు, తెల్లటి వెంట్రుకలు రాకపోతే బలి ఇస్తానికి వాడతారు. అయినా ఇప్పుడప్పుడే ఈ ఎర్రని పెయ్యల బలి అర్పణ జరగదు. ఎందుకంటే మందిరం కట్టాలి. మందిరం కట్టాక అప్పుడు పాప పరిహారార్థ బలి ఇచ్చి దానిని బూడిద చేసి నెత్తిపై హోమజలముగా చల్లుకొని ఇస్రాయేలీలు మందిరంలోకి ప్రవేశిస్తారు. అది ఈ ఎర్రని పేలు యొక్క పాప పరిహారార్థ బలి యొక్క వృత్తాంతం. ఇప్పుడు మీకు వాక్యానుసారమైన వివరణ ఇస్తాను. చూడండి, ఈ విషయం సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో ఉంది. ఏమన్నా అంటే, యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి అన్నాడు, కళంకము లేనిది, మచ్చ లేనిది, ఎప్పుడూ కాడిమోయినదైన ఎర్రని పెయ్యను బలి ఇవ్వాలన్నాడు. 5వ వచనంలో ఆ ఎర్రని పెయ్యను చర్మం, మాంసం, రక్తం, పేడతో సహా దహించి దానిని బూడిద చేయమన్నాడు. దాంతోపాటుగా దేవదారు కర్రని, హిస్సోపుని, రక్తవర్ణపు నూలును కూడా ఆ బలి అగ్నిలో వేయమన్నాడు. ఆ బూడిదను ఇస్రాయేలీలు శుద్ధి చేసుకుంటానికి వాడమన్నాడు. ఆ ఎర్రని పెయ్య బూడిద భస్మమును నీళ్లలో వేసి ఇస్రాయేలీలు మందిరంలోకి వెళ్ళేటప్పుడు శుద్ధి చేసుకోమన్నాడు. కనుక ఈ విషయం మీకు అర్థమైందనుకుంటున్నాను. ఎర్రని పెయ్యలు దొరకగానే రాకడ వచ్చేయదు. మందిరం కట్టాలి, అప్పుడు ఈ ఎర్రని పెయ్య భస్మం ఉపయోగపడుతుంది. ఇక్కడ 9వ వచనంలో ఉన్న మాట చాలా వెరీ ఇంపార్టెంట్. ఆ ఎర్రని పెయ్య భస్మాన్ని పోగు చేసి ఇస్రాయేలీల సమాజము కొరకు దానిని భద్రం చేయమన్నాడు. అంటే ఎర్రని పెయ్య యొక్క భస్మం ఎప్పటికీ, ఎన్నటెన్నటికీ దాన్ని భద్రం చేయమన్నాడు అని అర్థం. ఈ బలిలో ఒక ఎర్రని పెయ్య భస్మం అయిపోయే లోపు మరొక ఎర్రని పెయ్యను వధించి పాత భస్మాన్ని కొత్త భస్మంలో కలపాలి. అంటే భస్మం పూర్తిగా అయిపోకూడదు. అయితే AD 70లో టైటస్ యెరూషలేం మందిరం పడవేసినప్పుడు మందిరంలో పనిచేసే లేవీ యాజకులు ఈ టైటస్ మనల్ని కూడా చంపేస్తాడని చెప్పేసి ఆ ఎర్రని పెయ్య భస్మం మళ్ళీ ఎప్పటికైనా అవసరం, మనం చనిపోయినా కూడా
మన తరువాత జనరేషన్ వాళ్ళు మళ్ళీ మందిరం కట్టినప్పుడు ఈ ఎర్రనిపోయే భస్మం అవసరం అని చెప్పి వాళ్ళు చనిపోయే ముందు ఇస్రాయేల్ ఊరి బయట ఆ భస్మాన్ని పెట్టెల్లో పెట్టి దాన్ని దాచిపెట్టి వాళ్ళు కూడా చనిపోయారు. ఆ ఎర్రనిపోయే భస్మం యొక్క బూడిద పాత్రల్ని హెబ్రీ భాషలో కలాలు పాత్రలు అని అంటారు. ఇప్పుడు కొత్తగా రెడ్ హైఫర్స్ను బలి అర్పించాలంటే ఆ పాత బూడిద బాక్సులు దొరకాలి. అందుకే ఇస్రాయల్ గవర్నమెంట్ వాళ్ళు అండ్ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కలిపి ఇస్రాయేలీ శాస్త్రవేత్తలకు జీతాలు ఇచ్చి ఆ పాత ఎర్రనిపోయే భస్మ బూడిదల్ని ఆ బాక్సుల్ని వెతికిస్తున్నారు. కనుక 5 ఎర్రనిపోయేలు దొరకగానే అంతా అయిపోయినట్లు కాదు. గతంలో ఇలాగే వేల ఎర్రనిపోయేలు పుట్టాయి, ఇజ్రాయేలీలకు దొరికాయి కూడా. కానీ నెలలు గడుస్తున్న కొలది వాటిలో తెల్ల ఎంట్రుకలు మచ్చలు వచ్చేసరికి వాటిని పక్కన పెట్టేశారు. ఇప్పుడు దొరికిన ఈ 5 ఎర్రనిపోయేలను కూడా నెలలు గడుస్తున్న కొలది చెక్కింగ్లో పెడతారు. తెల్ల ఎంట్రుకలు ఇంకా మచ్చలు లాంటివి వస్తే వాటిని కూడా పక్కన పెట్టేస్తారు. ఇది ధర్మశాస్త్ర విధి. యూదులు అస్సలు కొంచెం కూడా తప్పు చేయరు, ఎందుకంటే దేవుడు చెప్పిన బలి కట్టడి విధానం అది. ఎర్రనిపోయే బలి అర్పణ జరగాలంటే దానికి ముందు మందిరానికి స్థలం కేటాయించి మందిరం కట్టాలి. పాత ఎర్రనిపోయే భస్మం దొరకాలి, వాటినే హెబ్రిలో కలాల పాత్రలు అని చెప్పుకున్నాం కదా. మందిరం కట్టాలంటే క్రీస్తు విరోధి కూడా బయలుపడాలి, వాడు పుట్టుండాలి. ఎందుకంటే నూతనంగా కట్టిన మందిరంలో వాడు కూర్చోవాలని వాక్యం చెబుతోంది. ఆ విషయమే వాక్యంలో ఇలా ఉంది. 2 తెస్సలోనికీయులు 2:3-4 ఇలా ఉంది. మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడగు ఆ పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అని ఉంది. ఆ దినం అంటే రాకడి దినం. ఆ దినానికి ముందే అంటే రాకడికి ముందే క్రీస్తు విరోధి వెలుగులోనికి వస్తాడు అని వాక్యం చెప్తుంది. మందిరం కట్టాక ఆ మందిరంలో వాడు కూర్చుంటాడు. 4 ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు, దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవాలయంలో కూర్చుండును. గనుక ఏ విధముగానైను ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి అని అక్కడ వాక్యం చెప్తుంది. ఇదండి ఆల్ఫాబెటికల్గా. కనుక ఎర్రనిపోయేలు దొరకగానే ఏదో అయిపోయిందని మనం అనుకోనకుండా వాక్యానుసార వివరణ తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు మనం 70 వారాలలో 69వ వారానికి 70వ వారానికి మధ్యలో ఉన్నాం. 70వ వారం స్టార్ట్ అయిందంటే 7 ఏండ్ల శ్రమలు స్టార్ట్ అయినట్లే. 7 ఏండ్ల శ్రమలు స్టార్ట్ అవ్వాలంటే సువార్త ప్రపంచమంతా కూడా 100% ప్రకటించబడాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు చెప్పిన సూచనలన్నీ కూడా నెరవేర్చబడాలి. క్రీస్తు విరోధి బయలుపరచబడాలి. యెరూషలేము మందిరం కట్టాలి. మచ్చలేని ఎర్రనిపోయ స్వచ్ఛంగా ఉన్నది దొరకాలి. పాత బూడిద బాక్సులు కూడా దొరకాలి. ఇది లైన్. కనుక 5 ఎర్రనిపోయేలు దొరకటం అద్భుతం. ఒకవేళ ఈ 5 ఎర్రనిపోయేలే కన్ఫాము అవుతాయేమో చెప్పలేం. నెలలు గడిస్తే కానీ ఆ విషయం తెలియదు. మందిరం కట్టాలంటే అతి పెద్ద కాంట్రడక్షన్ ఉంది, ఎందుకంటే మందిర స్థలంలోనే ముస్లిమ్స్ మసీదు కట్టారు. మరి యూదులు అక్కడే 3వ మందిరం కట్టాలని అనుకుంటున్నారు. కనుక అది అతిపెద్ద ప్రపంచ వివాదం. ఇస్రాయేలీలు దైవ చిత్తాన్ని నెరవేరుస్తారు, మరియు రాకడ సంభవాలలో వీళ్ళ రోల్ కూడా ఉంది. కనుక మందిరం కట్టడానికి వెనకాడరు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఈ ఎర్రనిపోయే పాప పరిహారార్థ బలి మనకు అవసరం లేదు, ఎందుకంటే మన కొరకు క్రీస్తు ప్రభు బలి అయ్యాడు గనుక. కానీ ఇస్రాయేలీయులు మెసియా వచ్చాడు బలర్పించాడు అని నమ్మరు గనుక వాళ్ళు ఈ బలర్పణ చేసుకుని శుద్ధి చేసుకుంటారు. అందుకు మందిరం కడతారు. క్రీస్తు విరోధి ఆ నూతన మందిరంలో కూర్చొని 7 ఏండ్లు పాలన చేస్తాడు. అప్పుడు రాకడొస్తుంది. ఈ విషయాలు త్వర త్వరలో జరగాలని మనమందరం కూడా ఎదురు చూద్దాం. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. మరొక అమూల్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ ఫస్ట్ మీకు అందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మే గాడ్ బ్లెస్ యూ.